Hi friends, welcome to my channel. Ippudu mana channel name vachese Mahi MB Vlogs. Please subscribe my channel. Mana channel ki arana kotta kosnalaithe subscribe cheskondi ventane. Ee roju mana channel lo vachese sweet corn samosa andi. Adi ela prepare cheskovalo chuddam. Kavalsina ingredients. Sweet corn nenu rendu teeskunnanu. Maida pindi 1 cup teeskunnanu. Salt, pachi mirchi. Mirchi endukante మనము ఫ్రై చేసుకొని ఫైనల్గా తినడం కోసం ఇవి ఓ ఇలా చుంచుకోవాలి, లేదంటే ఆయిల్లో వేసినప్పుడు మనకి చిల్లుతాయి, అందుకని ఇలా ముక్కలు చేసుకోవాలి. చాట్ మసాలా, సాల్ట్, గరం మసాలా, కారం, ధనియాల పొడి, కొత్తిమీర, పుదీనా, ఇవన్నీ కూడా మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. అలాగే డీప్ ఫ్రైకి ఆయిల్, అలాగే సమోసా ప్రిపేర్ చేసేటప్పుడు మనకు ఇది అవసరం పడుతుందండి. మైదా పిండి 1 టేబుల్ స్పూన్ మైదా పిండి తీసుకొని ఇందులో వాటర్ వేసి ఇలా కలుపుకోవాలి. ఇలా థిక్గా ఉండాలి బ్యాటర్ అనేది, ఇలా ఉండాలి చూడండి, ఇలా ఉండాలి బ్యాటర్ అనేది. చూసారా ఇది ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు మనం పిండి అనేది ప్రిపేర్ చేసుకుందాం. ఇలా మైదా వేసుకోవాలి, 1 కప్ తీసుకున్నాను. మీకు ఎక్కువ క్వాంటిటీ కావాలంటే ఎక్కువ ఆయిల్ అనేది, ఎక్కువ పిండి అనేది తీసుకోండి. అలాగే ఇందులో సాల్ట్ యాడ్ చేశాను. ఇప్పుడు మనము ఫస్ట్ స్టఫ్ చేయడానికి కార్న్కు కలిపి పెట్టుకుంటే మనకు ఫాస్ట్గా అయిపోతుంది. మనం ఇప్పుడు కార్న్లో మనం ముందు చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ ఇందులో వేసి కలుపుకోవాలి. మసాలాలు, కొత్తిమీర, పుదీనా వేసి కలుపుకోవాలి. ఇప్పుడు వీటిని మనం మొత్తం కలిసేట్టు, కార్న్కి మొత్తం కలిసేట్లు కలుపుకోవాలి. చూడండి, చూసారా ఇలా వీడియోలో చూపించినట్లు మొత్తం కలుపుకోండి. కార్న్కి పట్టాలి మసాలాలు అనేవి మొత్తం కూడా. చూసారా ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు మనము దీన్ని స్టఫ్ చేయడానికి రెడీగా ఉంది, ఇది పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు పిండి కలుపుకుందాం. ఇందులో ఇప్పుడు మనం వేడి చేసిన ఆయిల్ అనేది వేసుకుందాం. అలా వేయడం వల్ల మనకి సమోసాలు అనేవి క్రిస్పీగా వస్తాయండి, కరకరగా ఉంటాయి. చూడండి ఇలా ఆయిల్ వేసుకొని కలుపుకోవాలి, మొత్తం కలపాలి, పిండిలో కలిసేటట్లు కలుపుకోవాలి. చూసారు ఇలా వీడియోలో చూపించినట్లు. ఇప్పుడు ఇందులో మనం చూసారు ఇలా కలుపుకొని ఇప్పుడు ఇందులో మనం వాటర్ అనేవి కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఒకేసారి ఎక్కువ వాటర్ వేసుకుంటే మనకు పిండి అనేది లూజ్గా అయిపోతుంది, పర్ఫెక్ట్గా రాదు. సో అందుకని కొంచెం కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ కలుపుకోండి. చూసారా పిండి బ్యాటర్ అనేది మనకి ఇలా ప్రిపేర్ చేసుకోవాలి, ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా కలుపుకొని ఇప్పుడు పిండి బ్యాటర్ ఇలా ఉండాలి మనకి. ఇప్పుడు దీన్ని కవర్ చేసుకొని ఒక 1/2 అవరు రెస్ట్ ఇవ్వాలి. చూసారు ఇలా 1/2 అవర్ తర్వాత చూస్తే ఇలా 1/2 అవర్ రెస్ట్ ఇవ్వండి. అప్పుడు మనకు పిండి నాని సమోసాలు అనేవి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి పిండి నానితే, లేదంటే అంత పర్ఫెక్ట్గా రావండి. చూడండి 1/2 అవర్ తర్వాత చూస్తే మనకు పిండి అనేది ఇలా రెడీ అయిందో చూడండి. చూసారా ఇలా రెడీ అయిపోయింది పిండి అనేది. ఇప్పుడు వీటిని మనం బాగా మర్దన చేయాలి. ఇలా వీడియోలో చూపించినట్లు కలపండి. మనం ఎంత బాగా కలిపితే మనకు అంత పర్ఫెక్ట్గా వస్తుంది. చూసారా ఇలా బాగా కలపాలి. ఇలా కలిపితేనే మనకు చాలా పర్ఫెక్ట్గా వస్తుంది సమోసా షీట్స్ అనేవి, అది గుర్తుంచుకోండి. చూసారా ఇలా బాగా రోల్ చేసుకొని ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. పొడి పిండి చల్లుకుంటూ, మైదా పిండి అండి ఇది, గోధుమ పిండి ఉన్న గోధుమ పిండి కూడా చల్లుకోవచ్చు పొడి పిండి. చూసారా ఇది ఇప్పుడు మనం రోల్ చేసుకోవాలి, చాలా పల్చగా రోల్ చేసుకోవాలి. ఇంత పల్చగా అంటే మనకి ఇట్లా చేయి మీద వేసుకుంటే వేళ్ళు కనిపించాలి బయటికి, అలా పల్చగా రోల్ చేసుకోవాలి. మనం ఎంత పల్చగా రోల్ చేసుకుంటే మనకు అంత క్రిస్పీగా వస్తుంది సమోసా అనేది. చూడండి ఇలా పిండి, పొడి పిండి చల్లుకుంటూ చాలా పల్చగా రోల్ చేసుకోవాలి. ఇలా స్క్వేర్ షేప్లో చేసుకోవాలి, మీ ఇష్టం రౌండ్ షేప్లో చేసుకునైనా కట్ చేసుకోవచ్చు షేప్ అనేది. చూసారా ఇలా వేళ్ళు కనిపించాలి కింది నుండి, ఇంత పల్చగా ఉండాలి. ఇప్పుడు ఇలా అన్నీ రెడీ చేసుకున్నాను నేను. చూసారా మనం ముందు అన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకుంటే మనకు ఫాస్ట్గా అయిపోతుందండి ప్రిపేర్ చేసుకోవడం అనేది. చూసారా ఇలా సమోసా షీట్స్ అన్నీ కూడా నేను ఇలా రోల్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు వీటిని మనము ఫ్రై చేసుకుందాం. ఎలా చేయాలో చూద్దాం. 1 మినిట్ కాల్చుకుంటే సరిపోతుంది మనకి, 1 అంటే 1 మినిట్. చూడండి ఇప్పుడు నేను చూపిస్తాను ఎలానో. చూసారా ఇలా చపాతి అనేది వేసి కొంచెం బబుల్స్ వస్తే సరిపోతుందండి మనకు. చూసారు ఇప్పుడు టర్న్ చేసుకుందాం, రెండో సైడ్ కూడా టర్న్ చేసుకొని చూడండి ఇలా వైట్ వైట్ బబుల్స్ కనిపించాలి. చూడండి అలా ఎలా ఉన్నాయి చూడండి, ఇలా చూసారా ఇలా ఇలా ఉంటే సరిపోతుంది మనకి. ఎక్కువ ఫ్రై చేయకండి,
అది గుర్తుంచుకోండి. చూసారా ఇలా ఫ్రై చేసుకోవాలి, అన్నీ కూడా ఇలానే రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనము సమోసా అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. చూడండి, ఇలా ఎక్స్ట్రా ఉన్నాయన్నీ కట్ చేసుకొని స్క్వేర్ షేప్లో ఉండేటట్టు కట్ చేసుకొని, చూసారా ఇందులో ఇప్పుడు మనకు 3 షీట్స్ అవుతాయండి, 3 షీట్స్. ఇలా సమోసా షీట్స్ చేసి స్టోర్ కూడా చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో, ఎప్పుడు ఇష్టం ఉంటే అప్పుడు తీసుకొని చేసుకోవచ్చు, ఇలా కూడా స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో, అది గుర్తుంచుకోండి. చూసారా ఇప్పుడు మనం సమోసా అనేది ఎలా రోల్ చేయాలో చూద్దాం. చూడండి, ఫస్ట్ మనం కలుపుకున్న మైదా పిండి ఉంది కదా, దాన్ని ఇలా చేసి ఇది ఇలా చే పిండి పెట్టడం వల్ల మనకు ఆయిల్లో వేసినప్పుడు కూడా విచ్చుకోకుండా ఉంటుందండి, పర్ఫెక్ట్గా స్టిక్ అవుతుంది మనకి. చూడండి ఇలా సింపుల్, చాలా సింపుల్ అండి. మనం ట్రై చేస్తే రాందంటూ ఏది ఉండదు. బయట తెచ్చుకునే బదులు ఇలా ఇంట్లో హెల్తీగా చేసి పెట్టుకుంటే చాలా చాలా బాగుంటుంది, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు, హెల్తీగా, హెల్తీ కూడా, హెల్తీకి చాలా మంచిది. బయట అన్నీ డబ్బులు పెట్టి తెచ్చే బదులు ఇంట్లో సింపుల్గా తక్కువ ఖర్చుతో ఎక్కువ అవుతాయి మనకి, హెల్తీ కూడా కదా. సో అది గుర్తుంచుకోవాలి మనం ఎప్పుడైనా. చూడండి ఇలా ఎడ్జెస్కి మనం కలిపిన మైదాపిండి అనేది పెట్టి ఇలా క్లోజ్ చేసేయాలి. ఇలా క్లోజ్ చేయడం వల్ల మనకు పిండి పెడతాం కదా అది స్టిఫ్గా ఉంటుంది, ఆయిల్లో విచ్చుకోదు. చూడండి ఇలా మొత్తం రోల్ చేసేయాలి. చూసారా ఎంత కరెక్ట్గా వచ్చింది చూడండి మనకు సమోసా అనేది. ఇంకా మీకు చిన్న సైజులో కావాలంటే చిన్న కూడా చేసుకోవచ్చు, నేను అన్ని కూడా ఇలా రెడీ చేసుకున్నాను. పెద్ద సైజులో కావాలంటే పెద్దగా చేసుకోవచ్చు, చిన్నగా కావాలంటే చిన్నగా చేసుకోవచ్చు. చూడండి ఇలా మన సమోసాలు రెడీ అయిపోయాయి. చూసారా ఇలా అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం అనుకో, ఫ్రై చేసుకోవడం చాలా ఫాస్ట్గా అయిపోతుంది. చూడండి ఇప్పుడు మనము డీప్ ఫ్రైకి ఆయిల్ అనేది పెట్టుకుందాము. డీప్ ఫ్రైకి ఆయిల్ కొంచెం ఎక్కువ తీసుకోండి, మనకి ఎక్కువ ఉంటేనే సమోసా పర్ఫెక్ట్గా ఫ్రై అవుతుంది. కొంచెం ఆయిల్ వేస్తే పర్ఫెక్ట్గా ఫ్రై అవ్వదండి, సమోసా మునిగేటట్లు ఉండాలి ఆయిల్ అనేది, అది గుర్తుంచుకోండి. ఇలా సమోసాలు అన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. చూడండి ఇలా సమోసాలు అన్నీ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఒక సైడ్ ఫ్రై అయ్యాయి, ఒక సైడ్ ఫ్రై అయ్యాక మరొక సైడ్ టర్న్ చేసుకోవాలి. చూసారా ఇలా ఫ్రై చేసుకొని వీటిని మరొక సైడ్, ఒక సైడ్ ఫ్రై అయ్యాక మరొక సైడ్ తిప్పుకోవాలి. చూడండి ఇలా వీడియోలో చూపించినట్లు, ఇది అందరికీ తెలుస్తుంది కానీ కొత్తగా నేర్చుకునే వాళ్ళకి తెలియదని నేను ఇది చూపించాను. చూసారా ఫైనల్గా మనకి ఇలా ఫ్రై అయ్యాయి సమోసాలు అనేవి. చూడండి చాలా అంటే చాలా క్రిస్పీగా వచ్చాయండి, చాలా బాగున్నాయి. ఖచ్చితంగా ట్రై చేయండి, అస్సలు మిస్ చేయొద్దు. ఇప్పుడు వీటిని అన్నీ కూడా మనము డిష్ అవుట్ చేసుకుందాము. అలాగే చూడండి ఇప్పుడు మనం పచ్చిమిర్చి నంచుకు తినడం కోసం ఫ్రై చేసుకున్నాను. చూసారా ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాను. చూసారా మన సమోసాలు వేడివేడిగా రెడీ అయిపోయాయి. ఇప్పుడు చల్ల చల్లని వాతావరణం ఉంది కదా, వేడివేడిగా మేము ఎంజాయ్ చేసాము ఈవినింగ్ వచ్చేసి. మీరు కూడా చేసుకొని మీరు ఎంజాయ్ చేయండి. మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్లో కామెంట్ చేయండి. చూడండి ఇప్పుడు నేను మనకు లోపల స్వీట్ కార్న్ అనేది కూడా ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో చూపిస్తాను. చూడండి చాలా చాలా పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయండి స్వీట్ కార్న్ అనేవి. చూడండి ఇప్పుడు మీకు చూపిస్తాను నేను. చూసారా ఎంత బాగా కనిపిస్తున్నాయి లోపల, చూడండి చాలా చాలా ఎమ్మిగా ఉన్నాయండి. బయట తెచ్చుకోకుండా ఇలా ఇంట్లో ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందనే నాకు కామెంట్లో కామెంట్ చేయండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.